అస్సలం లేకుం హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను బ్రెడ్ హల్వా తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ సమయంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ స్వీటు దీనికి కావాల్సినవి ముందుగా బ్రెడ్ ముక్కలు ఒక ఐదు తీసుకోవాలి తర్వాత రెండు కప్పు చక్కీర తర్వాత నెయ్యి పది టీ స్పూన్లు లవంగా చెక్క ఇలాచి రంగు పాలు బాదం కాజు తీసుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డ్రీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత వేడైన తర్వాత అందులో బ్రెడ్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు మనం వేయించుకోవాలి చూడండి లైట్గా బ్రౌన్ కలర్ రావాలి ఒక ప్లేట్ పైన టిష్యూ వేసుకొని దానిపైన పెట్టుకోవాలి అన్నీ ఇలాగే డ్రీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అంతలోపు మా చిల్లకి ఆకలేసింది చెర్రీ పెట్టాను చూడండి ఎలా తింటుందో మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇలాచీ లవంగా చెక్క వేసుకొని కొద్దిగా వేయించిన తర్వాత పాలు వేసుకోవాలి ఒక గ్లాసు వేసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది కొద్దిగా ముక్కలు ముక్కలు ఉన్నట్టు చిన్న చిన్న ముక్కలు ఉన్నట్టు మ్యాష్ చేసుకోవాలి ఎక్కువగా మ్యాష్ చేయకూడదు ఇది ఇప్పుడు గ్యాస్ కొద్దిగా సిమ్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకోవాలి వేసుకున్న తర్వాత రంగు వేసుకోవాలి కొద్దిగా తర్వాత బాగా కలుపుకొని చక్కగా మళ్ళీ ఇంకో కప్పు చక్కెర వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా కలపాలి దీనికి కలిపిన తర్వాత గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టాలి ఇంకా చూడండి చిక్కగా అయిపోయింది చక్కెర కరిగిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి చిక్కగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అంతే మా హల్వా రెడీ అయిపోయింది దానిపైన నేను గార్నిష్ చేసుకుంటున్నాను బాదం కాజు వేసుకొని చక్కగా గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకున్న తర్వాత మా బ్రెడ్ హల్వా తయారైపోయింది చూడండి ఎంత బాగుందో ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇదే హల్వా కానీ చేసి నాకు ఫోటో పంపించాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తున్నాను అందులో డిఎంలో మీరు ఫోటో పెట్టచ్చు చూడండి ఎంత బాగుందో హల్వా తక్కువ సమయంలో తక్కువ ఇంగ్రిడియంట్స్తో చాలా చక్కగా తయారు చేయవచ్చు చూడండి కింద మెన్షన్ చేస్తున్నాను ఇంస్టాగ్రామ్ ఐడి ఫాలో చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం